జగన్ గారి పరిపాలన బాగుంది ఆయన అన్ని పనులు బాగా చేస్తున్నాడు ఆయనలో ఏం తేడా లేదు ఆయన మళ్ళీ మళ్ళీ 20 సంవత్సరాలు పరిపాలన చేయాలి ఆయనే మాకు కావాలి అండి మాకు సంతోషంగా ఉంది జగన్ బాబు బాగా చేస్తున్నాడు పనులు అయ్యా మీరు ఎవ్వలో గిట్టి గిట్టిన మాటలు 100 మాటలు అంటారా అన్ని పట్టించుకోవద్దు మా అన్ని లెక్కలే కాదయ్యి శుభ్రంగా చేస్తున్నాడు ఆయన గారు ఇళ్ల స్థలాలు వచ్చినాయి బాబు పెన్షనీలు వచ్చినాయి కొత్త పెన్షనీలు వచ్చినాయి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు ఆటో వాళ్ళకి డబ్బులు వేశాడు అందరికీ పనులు సంవత్సరంలోనే బోర్డు అన్ని పనులు చేసి పెట్టాడు ఆయన మహానుభావుడు మళ్ళీ 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 ఆయనే కావాలండి వాళ్ళ తండ్రి కంటే మినుముక్కులుగా పేదవాడంటే పడి పేదవాడంటే బాగా చేస్తున్నాడు ఆయన రైతు భరోసా కూడా ఉందండి అందరికీ కుల భేదం లేదు పార్టీ చూడలేదు మతం చూడలేదు అన్ని పార్టీ వాళ్ళకి అందరి వాళ్ళకి అందరు సమవర్గానికి మొత్తానికి అందరూ పనులు చేసి పెడుతున్నాడు బాబు ఆయన వాలంటరీ కష్టపడుతున్నారు పొలాల మీదకి వెళ్ళి ఇస్తున్నారు ఇళ్లకు వచ్చేస్తున్నారు బాగా చూస్తున్నాడు ఆయన మంచి పనులు చేస్తున్నాడు ఆయన మళ్ళీ మళ్ళీ మాకు ఆయనే మాకు 20 సంవత్సరాల వరకు ఆయన మాకు దిగటానికి వెళ్ళలేదండి 4 సంవత్సరాలు ఇప్పుడు వచ్చే వరకు కూడాను ఆయనే మాకు కావాలి 108 కూడా వస్తుంది ఆరోగ్యశ్రీ కార్డులు కూడా అమలు పరిచాడు వస్త్ర అవి కూడా వస్తున్నాయి లైన్లోకి ఎన్నో గిట్టి గిట్ల మాటలు 100 అనొచ్చు అవన్నీ వద్దు లేబర్ వాళ్ళు శుభ్రంగా బతుకుతున్నారు మాకు అదే సంతోషం జగన్ గారి పరిపాలన బాగుందండి ఆయన చేసే పనులు కానీ అమ్మఒడి పథకాలు కానీ ఆయన చేసే స్పీచ్ కానీ ఏదన్నా మెసేజ్లో మన మామూలు పెడతాం కానీ పథకాలు పెడతాం కానీ అన్నీ బాగున్నాయి అమ్మఒడి పథకం పెట్టారు ఆరోగ్యశ్రీ పెట్టారు వాటిని మన మామూలుగా ఇళ్ల స్థలాలతో పెట్టారు పేదవాళ్ళకి వృద్ధి పెన్షని ఇంకా చాలా పెట్టారు 8 నెలల పరిపాలన బాగుందండి వాళ్ళ నాన్నగారికి మించి చేస్తారండి ఒక రికార్డు సృష్టిస్తారు ఉగాదిలో ఇళ్ళ పట్టాలు మొత్తం అన్ని మంజూరు చేస్తా ఉన్నారండి అందరికీ లేని వాళ్ళకి ఇస్తా ఉన్నారు వృద్ధులకి పెన్షన్లు కానీ బాగానే ఉందన్న జగన్ అన్న 10,000 ఇచ్చాడు కదా శుభ్రంగా ఆటో సీలింగ్ వేయించుకుని శుభ్రంగా ఆటో శుభ జీవనం శుభ్రంగా సాగిస్తున్నాం అమ్మఒడి ఆటో వాళ్ళకే 10,000 కనుక సంవత్సరానికి ఇస్తుంది కదా అదొకటి ఇంకా పథకాలన్నీ బాగానే ఉన్నాయి అన్న దానికి రైతు భరోసా కూడా ఇచ్చినట్టుంది కదా అన్న బాగానే ఉందన్న పరిపాలన అంటే కొంతమంది అందరికీ నచ్చలేదు కదా మాకైతే బాగానే ఉన్నాడు మళ్ళీ ఈయనే రావాలి జగన్ గారి పరిపాలన బాగుంది ఈ ప్రభుత్వమే బాగుంది ఆ ప్రభుత్వం కన్నా అమ్మఒడి పథకం మహిళా మండలం అన్ని పథకాలు ఆయన ఇచ్చినాయన్నీ బాగానే ఉన్నాయి మాకు వచ్చినాయి ఆటో 10,000 బాగానే ఉంది అమ్మఒడి పిల్లలు మా పిల్లవాడికి వచ్చింది ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లవాడికి వచ్చింది మా ఈ ప్రభుత్వం బాగుంది చేస్తారా ఇంకా బాగా చేస్తే బాగుంటుంది చేస్తాడని మాకు నమ్మకం ఉంది మళ్ళీ చేస్తున్నారు సలహా వేస్తారంటారు రేపొద్దునే ఒకది నాటికి ఆటోలు 10,000 వేసారు పిల్లలు 15,000 వేసారు స్థలాలు వస్తుంది రేపొద్దున అమ్మఒడి అవి ఇప్పుడు భోజనాలు బాగా పెడతారంటారు వరం వరం గుడ్డు మంచి భోజనం పెడతారు అసలు ఈ పరిపాలన బాగానే ఉంది వాళ్ళ నాన్నగారు బాగా చేస్తాను అనుకుంటున్నాం మరి చేస్తారు తెలియదు మరి వాళ్ళ నాన్న నాన్నగారు పరిపాలన బాగుంది వీళ్ళ బాగా చేశారు అన్ని నవరత్నాలు అన్ని వాళ్ళు పూర్తి చేశారు బాగుంది ఇంటికే వస్తున్నారు ఏమో బాగుంది ఆయన పెట్టిన నవరత్నాలు అన్ని బాగానే ఉన్నాయి అమ్మఒడి మంచిదే గోరు మద్దతు కూడా మంచిదే రైతు భరోసా ఇంకా మంచిది రైతుకు భరోసాగా ఈ 8 నెలల్లో పరిపాలన విధానం ఏంటంటే ఒక ఇసుక మీద తప్ప మిగతా అన్ని బాగానే ఉన్నాయి ఒక ఇసుక తప్ప ఇంకే ఒకటే వాండింగ్లో ఉంది అది ఎందుకని వాండింగ్ ఉంది అనేది ఆ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు పెద్ద పెద్దలో తెలుసు మాకేం తెలుసు 3 రాజధానుల వలన వచ్చిన నష్టం ఏం లేదు 3 సార్లు అభివృద్ధి జరిగింది 3 సార్లు పనులు దొరికింది 3 సార్లు బాగుంటాయి సక్షేమంగా ఉంటుంది నలుమూల రాష్ట్రంలో సార్ నాకు తెలిసిన మట్టికి చాలా బాగుంది వాళ్ళ నాన్నగారి కంటే ఎక్కువ చేస్తున్నారు ఆయన పరిపాలన గురించి చాలా లేదండి అన్ని బాగానే ఉన్నాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి